వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. అర్హులైన వారందరూ టీకా వేయించుకోవాలి. భారత్ ను కరోనా రహిత దేశంగా మార్చాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. టీఆర్ఎస్ నాయకులు ఓటర్లతో చివరి వరకు మమేకం కావాలి. సీఎం కేసీఆర్. ప్రతి ఒక్కరూ నిర్భయంగా వ్యాక్సిన్ వేసుకోవాలి. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. భారతదేశంలోనే సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ నెంబర్ 1 గా ఉంది. మంత్రి హరీష్ రావు. ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే హక్కు ప్రజలకు లేకుండా పోయింది. కాంగ్రెస్ నాయకులు కొండ రాజిరెడ్డి. రాజన్న దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. బీజేపీ జిల్లా అధ్యక్షుడు. భారతదేశంలోనే సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ నెంబర్ 1 గా ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు మల్లారెడ్డి, హరీష్ రావు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్రావు, ఇతర టీఆర్ఎస్ ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ 7 సంవత్సరాలుగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. తెలంగాణ రైతుల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని అన్నారు. బీజేపీ ప్రభుత్వ కంపెనీలు ప్రైవేట్ పరం చేస్తున్నాయని, దీంతో దళిత బిడ్డలు రిజర్వేషన్లు కోల్పోతున్నారని, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇంకా ఇవ్వలేదని అన్నారు. టీఆర్ఎస్ నాయకులు ఓటర్లతో చివరి వరకు మమేకం కావాలి. అలసత్వానికి తావు లేకుండా మరింత లోతుగా పార్టీ వ్యూహం, ప్రణాళికను అమలు చేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రగతి భవన్లో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రచార తీరుతెన్నులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ పోలింగ్ తేదీ వరకు అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, జి జగదీష్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్లు బోడకుంటి వెంకటేశ్వర్లు, దాస్యం వినయ్ భాస్కర్, విప్ గొంగిడి సునీత, రేగ కాంతారావు తదితరులు పాల్గొన్నారు. అర్హులైన వారందరూ టీకా వేయించుకోవాలని, భారత్ ను కరోనా రహిత దేశంగా మార్చాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఢిల్లీలోని ఎయిమ్స్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలి డోసును వేయించుకున్నారు. భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ టీకాను పుదుచ్చేరికి చెందిన నర్సు పి నివేద సిరంజీ ద్వారా మోదీకి టీకా అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోవిడ్ కు వ్యతిరేకంగా వైద్యులు, శాస్త్రవేత్తలు చేసిన కృషిని ప్రధాని కొనియాడారు. అర్హులైన వారందరూ టీకా వేయించుకోవాలని అన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సోమవారం కావటంతో స్వామిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే 2వ కాశీక్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి రాజన్న అంటూ స్మరిస్తూ, పంచాక్షరి స్మరిస్తూ భక్తులు స్వామివారిని కోరుతున్నారు. అనంతరం భక్తులు ముందుగా కోడిమొక్కులు చెల్లించుకున్నారు. కోడిమొక్కులు చెల్లించుకుంటే పాపాలు పోయి కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని బీజేపీ ఆధ్వర్యంలో ఈవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, మహాశివరాత్రి రోజున స్థానికులకు స్పర్శ దర్శనం కల్పించాలని ఈవో కార్యాలయం ముందు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ డిమాండ్ చేశారు. మాకంతే భక్తులకు చాలా ఇబ్బందికరంగా ఉండే పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాము. భారత్ మాతా కీ జై. సహకార విద్యుత్ సంస్థ శిక్షలకు సమన్వయం చేసి మరి వినియోగదారులందరికీ న్యాయం చేసి ఎన్నికలు జరిపించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తుంది. సాక్షాత్ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి సంవత్సరమే దేవాలయం
మనమే కోరికలు కోరలేదు శివభక్తులు ఎవరు అడగలే అయ్యా నువ్వేం చేస్తావు మా దేవాలయంకు అని ఆయనే గొంతెత్తి ఆయనే చెప్పాడు 100 కోట్ల రూపాయలు చేతులు అభివృద్ధి చేస్తాడు దర్శక కుటుంబాలకు దర్శనం కల్పించాలి స్థానికులకు కూడా ఆ 3 గంటల పాటు ఏదో స్పర్శన కలిగించాలి ఇంకోటి శివస్వామిలు ఏదైతే ఉన్నదో దాదాపు 41 రోజులు దీక్ష తీసుకున్న వాళ్ళందరూ కూడా భగవంతుడికి పవిత్రంగా సేవ చేస్తూ ఉన్నారు వాళ్ళకు కూడా కనీసం దర్శనం ఇవ్వడం లేదు కనీసం మనం చెప్తా ఉన్నాం సెప్టెంబర్ ఉన్నాయి కేదారేశ్వర ఆలయం కానీ రేపటి నుంచి భీమేశ్వర ఆలయం కానీ ఏదైనా కూడా కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉంటాం భారత్ మాతాకి భారత్ మాతాకి ప్రతి ఒక్కరూ సంఘానికి తోడ్పాటు అందించాలని నూర్ భాషా సంఘం మండల అధ్యక్షుడు మహమ్మద్ సలావుద్దీన్ అన్నారు ఇల్లంతకుంట మండలంలో నూరు భాషా సంఘం సమావేశంను మండల అధ్యక్షుడు మహమ్మద్ సలావుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించారు అనంతరం నూరు భాషా సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించి 34 మంది నూతనంగా సభ్యత్వాలను అందించారు నూరు భాషా సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సంఘానికి తోడ్పాటు అందించాలని దాని ద్వారా సంఘాన్ని ఎంతో అభివృద్ధి చేసే విధంగా ముందుకెళ్దామని అన్నారు ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముస్తఫా ఇల్లంతకుంట మండల ప్రధాన కార్యదర్శి ఉస్మాన్ కోశాధికారి సలావుద్దీన్ సంఘం నాయకులు అలీం జలీల్ అజిమోద్దీన్ భాషా రహీం హైదర్ రాజ్ అహ్మద్ కోఆప్షన్ సలీం తదితరులు పాల్గొన్నారు నూరు భాషా సంఘం యొక్క కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది ఇందులో మా యొక్క సమస్యలు వాటిపై చర్చించడం జరిగింది అందులో భాగంగా మేము ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది అందులో 34 మంది సభ్యత్వం ఈరోజు తీసుకోగా 6500 రూపాయలు కూడా జమ చేయడం జరిగింది మొత్తం ఇప్పటికైతే చాలామంది సభ్యత్వాలు తీసుకోవడం జరుగుతుంది ఏ సమస్య ఉన్నా కూడా మా సంఘం ద్వారా వాళ్ళ సమస్యలు పరిష్కరించి తోడ్పాటు అందిస్తామని ప్రజలు కోరుకుంటున్నాం బాధితులకు న్యాయం చేయడానికి ప్రజా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించామని ఎస్పీ రాహుల్ హెగ్డే గారు అన్నారు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దివస్ లో 19 ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుంటామని బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు ఫిర్యాదులు పెండింగ్ పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఎస్హెచ్ఓలను ఆదేశించారు సివిల్ సమస్యలను కోర్టులో పరిష్కరించుకోవాలని ఎస్పీ తెలిపారు ప్రతి ఒక్కరూ నిర్భయంగా వ్యాక్సిన్ వేసుకోవాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు హుజూరాబాద్ పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రికి వైద్య సిబ్బంది కరోనా వ్యాక్సిన్ వేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిర్భయంగా వ్యాక్సిన్ వేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమ స్థానిక టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అకుంఠిత దీక్షతో అంచలంచెలుగా ఎదిగిన తహసీల్దార్ను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఎంఆర్పీఎస్ నాయకులు నల్లబాబు అన్నారు ముస్తాబాద్ మండలంలో నాయబ్ తహసీల్దార్గా విధులు నిర్వర్తించి అధికారికంగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ కుమార్ను స్థానిక ముస్తాబాద్ ఎంఆర్పీఎస్ నాయకులు పుష్పగుచ్చాలు ఇచ్చి శాల్వాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో గుండెల్లి దేవరాములు రాజలింగము సుంచు సుధాకరు కట్కూరి అంచి సుంచు కృష్ణ గుండెల్లి ప్రవీణ్ కొల్లూరి నాగరాజు పోష రాములు జల్లి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు ముస్తాబాద్ మండల తహసీల్దార్గా పదోన్నతి తీసుకున్నటువంటి విజయ్ సార్ విజయ్ కుమార్ సార్ గారికి పెట్టి చూపించినటువంటి విజయ్ కుమార్ సార్ గారిని యువత ఆదర్శంగా తీసుకొని తమకు కూడా మంచి మంచి చదువులు చదువుకొని ఉద్యోగాలు స్వీకరించి మంచి జీవితాన్ని గడపాలని చెప్పేసి ఆశిస్తాను ముస్తాబాద్ మండల కేంద్రంలో గౌరవనీయులు ఏ విజయ్ కుమార్ గారు తహసీల్దార్గా ప్రమోషన్ పొందిన సందర్భంలో మనందరం చిరుకాంతగా తనను సేవలు అందిస్తున్నందుకు మాకు గర్వంగా ఉంది రాబోయే రోజులలో కూడా ఇంకా ఉన్నత పదవులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయురారోగ్యాలు దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే హక్కు ప్రజలకు లేకుండా పోయిందని కాంగ్రెస్ నాయకులు కొండా రాజిరెడ్డి అన్నారు ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామ అఖిలపక్ష ఆధ్వర్యంలో ఒకరోజు దీక్ష కార్యక్రమం చేపట్టారు స్థానిక ఎస్సీ లక్ష్మారెడ్డి వారి సిబ్బంది దీక్షా శిబిరాన్ని భగ్నం చేసి అఖిలపక్ష నాయకులను స్టేషన్కు తరలించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే హక్కు ప్రజలకు లేకుండా పోయిందని అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు
ఏడేండ్లు అయినా ఒక్క నిర్మాణం చేపట్టడం లేదని మంత్రి దత్తత గ్రామంలో చీకోడు ఇంతవరకు నిర్మాణ పనులు లేవని సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా మాయమాటలు చెప్పి అభివృద్ధి పేరిట ఆర్భాటం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమం డాకూరి మహేందర్, వెంకటేష్, తిరుపతి, దశరథం, అనిల్, రామరెడ్డి రాజు, ముస్తాబాద్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెరుగు హనుమంతగౌడ్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లారపు సంతోష్ రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు కస్తూరి కార్తీకారెడ్డి, మాజీ ఎంపీటీసీ గజ్జల రాజు తదితరులు పాల్గొన్నారు. చేపట్టడం జరిగింది. నామపూర్ గ్రామంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 7 సంవత్సరాలైనా ఇంతవరకు భూమి పూజ కూడా జరగలేదు. దీనిపై కేటీఆర్ స్పందించడం లేదు. ఇంత నిర్లక్ష్యమైన పరిస్థితి, దీనికి కారణం బాధ్యులు ఎవరు? మేము ఈ పోరాటాన్ని సాగించాం. నామపూర్లో డబుల్ బెడ్రూమ్లు నిర్మించే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేసుకుంటున్నాం. కోన్రాపేట మండలము నిమ్మపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ భాషా ఆధ్వర్యంలో నూతన గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. గ్రామ అధ్యక్షులుగా పెంత్యాల శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా దర్రార్ రవి, మారుపాక లింగయ్య, ప్రధాన కార్యదర్శిగా బందలి ప్రభాకర్, కార్యవర్గ సభ్యులుగా మహేందర్, కదిరే కిషన్, గుంటూరు సంజీవ్, నరేష్, తోటరాజు, దూసా వెంకటేశ్వర, సెంచు శేఖర్, రేపాక రాజిరెడ్డి, సారెట్ల రాజారాంలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చేపూరి గంగాధర్ మాట్లాడుతూ, నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్లాలని, జిల్లా శాఖ తరపున వెన్నుదన్నుగా ఉంటూ గ్రామశాఖను బలోపేతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తాళ్లపల్లి ప్రభాకర్, గడిపెల్లి ఎల్లయ్య, ప్రదీప్, బందేల సదానందం, నాగండ్ల భూమేష్, మనోజు, మానుక సత్యము, బండా సత్తయ్య, అక్కయ్య, మానుక రాజు, అబ్బాస్, మల్లె పందిరి, మహమ్మద్ అజీం, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. హృదయపూర్వక నమస్కారాలు. జై కాంగ్రెస్. ఈరోజు కోన్రాపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామశాఖను నిమ్మపల్లి గ్రామంలో గ్రామశాఖను ఎన్నుకోవడం జరిగింది. కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల కాంగ్రెస్ అధ్యక్షులకు మరియు గ్రామస్తులకు మరియు ఇప్పుడున్న విలేజ్ ప్రెసిడెంట్కు మీరందరికీ నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బాలల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఇల్లంతకుంట ఎంపీపీ ఉట్కూరి వెంకటరమణారెడ్డి అన్నారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బాలల పరిరక్షణ జిల్లా అధికారి రామగిరి స్వర్ణలత బాలల పరిరక్షణ కమిటీల ఏర్పాటుపై జిల్లా కలెక్టర్ విడుదల చేసిన ప్రొసీడింగ్ పత్రాన్ని ఎంపీపీ వెంకటరమణారెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి పౌరులని, ఎలాంటి బాలలకు రక్షణ కల్పించడం అందరి బాధ్యతని అన్నారు. అనాథ బాలబాలికలు సంరక్షణ కరువైన, విద్యకు దూరమైన వారిని చేరదీసి శిశు సంరక్షణ శాఖ ఆధ్వర్యంలో ఆశ్రయం కల్పించి చదువుకునేలా చర్యలు తీసుకుంటారని అన్నారు. క్రమస్థాయిలో బాలల పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బాలల పరిరక్షణ సిబ్బంది తిరుపతి పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.